భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. వినపాక మండలం భూపతిరావుపేటపై దాడి చేశారు. 4 లారీలు, 3 జేసీబీలు, 1 ట్రాక్టర్ను తగలబెట్టారు. అదే మండలంలోని దుగునేపల్లి పంచాయతీ ఉమేష్ చంద్రనగర్లో బుడగం జోగయ్యను నరికి చంపారు. సుందరయ్య నగర్లో మడే రమేష్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. మణుగూరు ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో లేఖలు వదిలి వెళ్లారు. బాధితులిద్దరూ మాజీ మావోయిస్టులు. పోలీస్ ఇన్ఫార్మర్లు అన్న అనుమానంతో వారిపై దాడి జరిగినట్లు భావిస్తున్నారు. బలవంతంగా తలుపు తీశారు. తలుపు చెక్కతో ఉన్నట్టుగా బలవంతంగా తీశారు. తీసే సందర్భంలో కుటుంబ సభ్యులు అడ్డుకోపోయేసరికి మహిళల్ని కొట్టడం జరిగింది. కొట్టి ఇంట్లో నుంచి బయటకు గుంజుకొచ్చి ఏం మాట్లాడకుండానే, ఏం అడగకుండానే, ఏం మాట్లాడకుండానే రోడ్ మీదకి తీసుకొచ్చి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. 3 రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి పరిస్థితిలో దండరేఖకి ఇక్కడ తగిలింది, 1 రౌండ్ తగిలింది. అతను ఇదే రమేష్ మీద 2016 ఏప్రిల్ 30, 28 తారీఖున 4 వ్యక్తులు వచ్చేసి కత్తులతోనే ఉదయం 10 గంటలకి కత్తులతోనే పొడటం జరిగింది. అప్పుడు ప్రాణాపాయం నుంచొని బయటపడడం, ఇప్పుడు ప్రాణాపాయం నుంచొని బయటపడే పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంట్లో మొత్తం చూసినప్పుడు ఏంటంటే మావోయిస్టులకు ఒక ఆదివాసి అతని మీద ఇంత కోపం ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక ఈ మావోయిస్టు దాడికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడికి దిగిందో వివరాలు చూస్తే, పినపాక మండలం జానంపేట పంచాయతీ పరిధిలోని భూపతిరావుపేటలో ఇసుక ర్యాంప్ వద్ద 4 లారీలు, 3 జేసీబీలు, 1 ట్రాక్టర్, 1 డోజన్ అనంతరం సమీపంలోని సుందరయ్య నగర్లో, ఇది వలస గొత్తికయ్య గ్రామం, అక్కడ నివాసం ఉంటున్న మడే రమేష్ అనే వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ అనే నెపంతో భావించి అతనిపై కాల్పులు జరపడం జరిగింది. అతను తృటిలో తెప్పించిన అతను భద్రాచలం హాస్పిటల్లో చికిత్స పొందుతుండ్రు. అదేవిధంగా సమీపంలోని దుగినేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నట్టుదే అక్కడ సుభాష్ చంద్ర నగర్ లో ఉన్న జోగయ్య అనే వ్యక్తిని కూడా ఇన్ఫార్మర్ గా భావించి అతనిపై కాల్పులు జరుపుతూ గొడ్డలతో నరికి చంపారు. ఓవరాల్ గా చూస్తే చాలా రోజుల తర్వాత పినపాక పరిధిలో మావోయిస్టు మధ్యకాలంలో మెరుపు దారి జరిగిన సంఘటన. జనరల్ అక్కడ అదంతా సేఫ్ జోన్ గా చూస్తారు. ఛత్తీస్గఢ్ లో ఉంటున్నారు, ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ లేవు ఈ మధ్యకాలంలో. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ సరిహద్దు ఛత్తీస్గఢ్ బోర్డర్ లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్స్ తో జరుగుతున్న రహదారి పనులు అడ్డుకోవడం, వాహనాలు తగ్గొట్టడం చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. మణుగూరు ఏరియా కమిటీతో ఒక లేఖ విడుదల చేయడం కూడా జరిగింది. మొత్తంగా చూస్తే స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం పెద్ద ఎత్తున 45 మందికి పైగా 3 బృందాలుగా విడిపోయి ఇసుక ర్యాంపు వద్ద కొందరు, అదేవిధంగా ఇక్కడ అచ్చి చేసిన దగ్గర కొందరు మొత్తం 3 బృందాలుగా విడిపోయి యాక్టివిటీ చేసినట్టుగా జరుగుతుంది. ఆ సమీప అక్కడ ఘటన జరిగిన స్థలంలో ఒక మణుగూరు ఏరియా కమిటీ పేరుతో లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది కలకలం రేపుతుంది. పోలీసులు కూడా చాలా అటెన్షన్ గా తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాయకులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న చాలా జాగ్రత్తగా ఉండాలని. మొత్తంగా చూసుకుంటే ఈ సంఘటన కలకలం రేపింది. పవన్ రైటర్, థ్యాంక్ యూ రవి.